कार्यक्रमानिकि अतिथुलुगा वच्चिनटुवंटि पेद्दलु अंदरु वच्चिनट्टे मनं अनुकुन्न अतिथुलु अंदरु वच्चारु అందరికన్నా ముందు వచ్చినటువంటి పెద్దలు వివేక్ గారు ఇంతసేపు వెయిట్ చేస్తూ వారు కూర్చోవడం మనతో ఉండడం మన అదృష్టం నిజంగా ఇంత సమయం ఇచ్చి విజయశాంతి గారు స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం అలాగే జొన్న విత్తుల గారు గొప్ప రచయిత గేయ రచయిత మనతో కలిసి ఈరోజు ఉండము ఈ భగిని హస్త భోజనం ఈ కార్యక్రమంలో ఇంతమంది పెద్దలు మనతో కలిసి ఉండడం మనతో కలిసి భోజనం చేయడం ఇది చిన్న కార్యక్రమం కాదు అని చెప్పదలుచుకున్నాను ఇది సాధారణమైనటువంటి కార్యక్రమం కాదు అంత ఈజీగా జరిగే కార్యక్రమం కానే కాదు ఇలాంటి ఈ పరిస్థితిలో ఎస్సి రిజర్వేషన్ పరిరక్షణ సమితి కొంత కాలంగా ఈ కార్యక్రమం చేస్తూ వస్తున్నది మిత్రులారా ఈ రోజు దళితుడు అంటే అందరికి చులకన ప్రతివాడు మన మీద కన్నేసిండు ప్రతివాడు మనల్ని ఎట్లా ఉపయోగించుకోవాలని చూస్తున్నాం ఇది మనం అర్థం చేసుకోవాలి అంటే మనం అంత పనికిరాని వాళ్ళం ఎవడు చెప్పినా తల ఊపుతాం అవును అంటాం వాడు చెప్పిన పని చేస్తాం అందుకని మనల్ని ఉపయోగించుకోవాలి అంటే నిజాయితీగా మనతోటి ఉన్నోడు ఎవడు మనసా వాచ కర్మన మనతోటి ఉండేటోడు ఎవడు నిజంగా మనకు మెయిల్ చేసేవాడు ఎవడు ఇది పెద్ద కన్ఫ్యూజన్ అసలు సొసైటీలో ప్రతివాడు అంబేద్కర్ అయితే ప్రతివాడు అంబేద్కర్ పేరు తీసుకొని ముసుగు సంస్థలు వచ్చాయి చాలా ముసుగు సంస్థలు వచ్చాయి ఫేక్ అంబేద్కర్ రైట్స్లు ఎవరు నిజమైన అంబేద్కర్ రైట్లు ఎవరు 24-క్యారెట్ అంబేద్కర్ రైట్స్ ఎవరు అనేది ఈరోజు పెద్ద చిక్కు ప్రశ్న ఒకరికి అనిపించింది వర్గ పోరాటం చేయాలి అని అనిపిస్తే ఏం చేసిందంటే కనుక నిమ్న వర్గాలు అగ్రవర్ణాలు లేకపోతే డబ్బున్న వాళ్ళు పేదవాళ్ళు పేదవాళ్ళను దోపిడీ చేస్తారు ధనికులు తుపాకీ తీసుకో ఇది మా సిద్ధాంతం ఈ సిద్ధాంతాన్ని నమ్ముకోవాలంటే అవునేమో అని అనుకున్నాం ఎందుకంటే మనం అంత పేదవాళ్ళం కనుక అనుకుని తుపాకీ పట్టుకొని ముందరికి పోయినాం చాలా దూరం పోయినాం పోయి భుజం మనది గన్ను మన మీద పెట్టిండు పేల్చుతోడు ఎవడో పేలుస్తున్నాడు అందరూ చూస్తే వెనక్కి తిరిగి చూస్తే అయ్యగారులే అరగోపాలు వరవర్రావులు ఇలా అందరు అయ్యగారులు వాళ్ళు ఊర్లలో ఏసీ రూమ్లలో ఉండ్రి మనల్ని తుపాకీలు పట్టుకొని అడవిలో పోయి సచ్చిండ్రు అరే ఏదో తప్పు జరుగుతుంది అని వాపసు వచ్చారు అందరు మనల్ని అందరు ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా సమయం పడుతుంది పెద్దలు ఉన్నారు కనుక ఇలా ప్రతి వాడు మనల్ని ఎప్పటికప్పుడు ఉపయోగించుకుందాము అని నిజాయితీగా మనతో కలిసి నడుస్తుండేటోడు ఎవడు అనేది గుర్తుపట్టడం చాలా కష్టంగా ఉంది ఈ దేశంలో కొత్త కొత్త స్లోగన్లు వస్తున్నాయి భీమ్ మీమ్ అని ఒకడు అంటాడు లాల్ నీల్ అని ఇంకొకడు అంటాడు ఏంద్రా నాయన ఇది మాకు అర్థమైతే లేదు అని అనుకుంటాము ఎందుకంటే నీల్ అంటే మనది అంబేద్కర్ వాదులము నిజమైన దళితులము ఈ లాల్కు నీళ్ళకి ఎక్కడ జమ కూడుతుంది నాకు అర్థమే కాదు ఇది కమ్యూనిస్టులు అంతా లాల్ కనుక లీల్ నీళ్ళతో ఒక సంబంధం ఉంది అని ఏం సంబంధం నీకు నాకు సుటరికం ఎక్కడ ఎవడ్రా పోయి నువ్వు అర్థమే కాదు మా అంబేద్కర్ మహాశయుడు చాలా స్పష్టంగా చెప్పిండు రాజ్యాంగం రాసిన రోజు అరే ఈ రాజ్యాంగం ఎవడైనా ధ్వంసం చేస్తాడు దీన్ని నాశనం చేస్తాడు అంటే వాడు కమ్యూనిస్ట్ అయి ఉంటాడు ఫస్ట్ చేసేది వాడే అని చెప్పిండు ఆయనే చెప్పిండి నేను చెప్పింది కాదు మరి కానీ ఈరోజు లాల్ నీల్ అనేటువంటి నినాదం మనకు వినబడుతుంది మన వాళ్ళ అమాయకులు అమాయకత్వం మొదటి నుంచి మన రక్తంలో ఉంది అని ఇదే కరెక్ట్ ఏమో అని మళ్ళీ వానెంబడి పోతున్నాం తుపాకీ కాదని వచ్చినాం ఇప్పుడు లాల్ నీల్ అని మళ్ళా బోల్తా పడుతున్నాం ఇంకోటి వస్తాడు వచ్చేమంటాడంటే మీమ్ భీమ్ అని అంటాడు భీమ్కు మీమ్కు మీమ్ అంటే ఎంఐఎంకు ఎంఐఎంకు భీమ్కు ఎక్కడి సంబంధం మత మార్పిడి జరిగినప్పుడు మతం మార్చుకుంటాను నేను కానీ ఇస్లాంలోకి ఓనని చెప్పిండు కదా అంబేద్కర్ మరి ఇప్పుడు మనం కొత్తగా ఇది ఆలోచన చేయాలన్నా ఇక్కడ యూనివర్సిటీలో హెచ్సియులో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఒకరోజు ఓ కార్యక్రమం జరిగింది ఏంటంటే
అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఏఎస్ఏ. అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ పేరేమో అంబేద్కర్ పేరు పెట్టుకున్నారు. అందరూ లాల్ ఇల్లు మీమ్ భీమ్ అందరూ వచ్చిండ్రు. పెద్ద పెద్ద గడ్డాలు ఉన్నాయి. ఓవైసీ ఫాలోవర్స్ అందరు ఉన్నారు. పెద్ద ప్రోగ్రామ్ వర్ధంతి సభ. ఎవరిది? యాకూబ్ మెమాన్ అనేవాడిది వర్ధంతి సభ. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగింది. ఎవరి పేరు మీద జరుగుతుంది? అంబేద్కర్ పేరు మీద జరుగుతుంది. యాకూబ్ మెమాన్ ఎవడు? రైల్ పట్టాల మీద బాంబు పెట్టి 250 మందిని ఖతం చేసినోడు టెర్రరిస్ట్ ముంబైలో. వాని వర్ధంతి సభ. మనమేంది చేసేది? మన పేరు మీద చేస్తున్నారు. అంబేద్కర్ పేరు మీద చేస్తున్నారు. అఫ్జల్ గురు కోర్టు ఉరిదీసింది. స్వయంగా ఈ కోర్టు సుప్రీంకోర్టు ఉరిదీసింది. 15-20 ఏళ్ల ట్రయల్ జరిగిన తర్వాత మన పార్లమెంట్ మీద దాడి చేసిన వాడిని ఉరిదీస్తే అఫ్జల్ గురు షర్మిందా హే. మేము సిగ్గుపడుతున్నాం అఫ్జల్ గురు. నీ ప్రాణం నీ కోసం మేము ఇంకా బతికే ఉన్నాం, త్యాగాలు చేస్తామని నినాదాలు ఇస్తున్నారు. ఏ పేరు మీద? అంబేద్కర్ పేరు మీద. అరే అఫ్జల్ గురుకు యాకూబ్ మెమాన్ కు దళితులకు సంబంధం ఏంది? అది దళితుడు అంటే ఎవడంటే వాడు వాడుకునే వస్తువు ఏమన్నా ఇది? మనల్ని తీసుకుపోయి ఈ దేశం మీద దాడి చేసే వాళ్లకు కలిపి మనము వాళ్ళు ఒకటి. ఈ దేశంలో ఉన్న దళితులందరూ కూడా టెర్రరిస్టులకు అనుకూలంగా ఉండేటోళ్ళు. ఈ దేశంలో ఉన్న దళితులందరూ కూడా హిందువులకు వ్యతిరేకులు. ఈ దేశంలో ఉన్న దళితులందరూ కూడా యాకూబ్ మెమాన్ ఫాలోవర్స్ అనేటువంటి ఇంప్రెషన్ ఇచ్చేటువంటి ఒక ప్రయత్నం జరుగుతా ఉంది. ఇది మనం యాక్సెప్ట్ చేస్తామా? నేనేమంటానంటే అసలు ఇది దళితులు దేశద్రోహులు ఎట్లయితారు? ఈ దేశంలో మొదటి దేశభక్తుడు అంబేద్కరే. అంతకన్నా గొప్ప దేశభక్తుడు లేడు కదా. మేమంతా దళితులం, అంతా దేశభక్తులం కదా. ఈ దేశానికి మూలాల నుంచి జీవం పోసినటువంటి వాళ్ళు కదా. తర్వాత దళితులు దేశభక్తులా, దళితులు హిందువులా అని ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు. నేనేమంటా అంటే దళితులు హిందువులా కాదు. హిందువులు దళితులను యాక్సెప్ట్ చేస్తారా? ఇలాంటి ప్రశ్నలు అన్ని వేస్తుంటారు. హిందుత్వానికి మూలమే దళితుడు. హిందుత్వానికి మూలమే దళితుడు. ఆది హిందువులు దళితులు. కనుక ఆ రోజు రామాయణం రాసిన కాడి నుంచి ఈ రోజు రాజ్యాంగం రాసేంత వరకు కూడా దళితుడే ఈ పని చేసిండు. హిందువులకు మార్గదర్శనం చేసిండు. బాబు గిట్ల బతకండి రా బాబు, శ్రీరాములాగా బతకండి, సీతమ్మలాగా బతకండి అని ఈ దేశానికి రామాయణాన్ని ఇచ్చిండు వాల్మీకి. వేదాలు ఇచ్చిండు వేదవ్యాసుడు. ఇది మన చరిత్ర, ఇది మన పునాది, ఇవి మన రూట్స్. ఇవి అలాంటి ఒక చరిత్ర ఉన్న వాళ్ళం. ఈ దేశ పునాదులను వేసినటువంటి వాళ్ళం మనము. సర్వ హక్కులు కలిగినటువంటి వాళ్ళము. ఈరోజు మన ఐడెంటిటీని ప్రశ్నించడం మొదలు పెట్టారు. మనకు రంగులు వేయడం మొదలు పెట్టారు. మనల్ని టెర్రరిస్టులుగా తీర్చిదిద్దుతా ఉన్నారు. మనము అంబేద్కర్కు అంబేద్కర్ పేరు చెప్పి అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగము పార్లమెంటు మీద దాడి చేసేవాడి అనుచరులమా మనము? ఎట్లెట్లా అవుతాము? అదెట్లా అవుతామని నేను అంటున్నాను. కనుక ఇలాంటి ముసుగులో మన పైన రంగులేస్తున్నారు. మన రంగు మారుస్తున్నారు, మన మతం మారుస్తున్నారు, మన యొక్క ఐడెంటిటీని మారుస్తున్నారు, మన గుర్తింపును మారుస్తున్నారు. కనుక ఆది హిందువులుగా, మూల పురుషులుగా, ఈ దేశానికి దేశభక్తులుగా, అంబేద్కర్ వారసులుగా ఈరోజు మనం నిలబడాలి. ఇదే మన ఐడెంటిటీ, ఇదే మన ఐడెంటిటీ. కనుక రాజ్యాంగం వచ్చిన తర్వాత ఇంకా మనువాదానికి గిదువాదానికి స్థానం లేదు. ఈ దేశంలో దేనికి స్థానం లేదు. రాజ్యాంగం ఒక్కటే అందరికీ మార్గదర్శనం. కనుక ఇవన్నీ తవ్వి తీసి అవి తగలబెట్టి ఇవి తగలబెట్టి విషం నింపే ప్రయత్నం చేస్తున్నారు. మన పిల్లలకు కూడా విషం నింపే ప్రయత్నం చేస్తున్నారు. కనుక మన పిల్లలు ఏం చదువుకుంటున్నారు, ఎలా పెద్ద అవుతున్నారు, ఏం నేర్చుకుంటున్నారు? స్కూల్కి ఎందుకు పంపిస్తాం భయ్? చదువుకోనికి పంపిస్తాం. మంచి విద్య కొరకు చదివిస్తాం, ఉద్యోగం రావాలని చదివిస్తాం. కానీ స్కూళ్ళలో కూడా మత మార్పిడులు జరుగుతూ ఉంటే పిల్లవాడి మతం ఏది ఉండాలి? తల్లిదండ్రుల మతం ఏది ఉంటుందో పిల్లలకు అది ఉండాలి. కానీ స్కూల్కి వెళ్ళాక టీచర్లే మతాలు మార్చేస్తుంటే, టీచర్లే ఆలోచన విధానాన్ని మార్చేస్తుంటే
గురుకులానికి ఎన్ని పిల్లవాడు బాధ చదువుకుంటున్నాడు అని అనుకునేసరికి బొడ్డు తీసేసి ఇంటికి వస్తే లేకపోతే రకరకాల విషయాలు బోధిస్తా ఉంటే ఏం జరుగుతుంది ఈ దేశంలో, ఏ పేరు మీద జరుగుతుంది, ఇవి ప్రశ్నలు ఇవి. కనుక నా పాయింట్ ఏంటంటే ఫైనల్ గా కులాలు 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 వీడితో మస్తైపోయింది మనకు. అందరూ ఒకటిగా బ్రతకాలి, అందరము ఒకే తల్లి బిడ్డలం, సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ వన్ మదర్, దట్ ఈస్ భారత్ మాత. ఒక్క అమ్మ మనందరికీ భారత్ మాత, ఆ తల్లి బిడ్డల మనమంతా అనేటువంటి నినాదం తీసుకోవాలి. అందరినీ కలిపే ఆలోచనతో ముందుకు వెళ్ళాలి, కానీ విడగొట్టే ఆలోచనలో మనకెప్పుడు మనం సహించకూడదు. దానికోసమే అంబేద్కర్ మహాశయుడు మనకు రాజ్యాంగాన్ని ఇచ్చాడు. ఈ రాజ్యాంగం మనల్ని కలిపేది కానీ విడదీసేది కాదు అనే విషయం